అనేక ప్రాంతాలలో న్యాయానికి సంకెళ్ళు అన్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అనేక మందిని చూసాం. ఈ కార్యక్రమంలో మనకి ఇవాళ శ్రవణ్ కుమార్ గారు అడ్వకేట్, అలాగే తేజస్విని గారు టీడీపీ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్ ఇద్దరున్నారు. గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ అండి. యా, నిజానికి ఏదైనా యువకులకు సంబంధించిందో, మహిళలకు సంబంధించిందో, ఈ రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించిందో చర్చ చేయవలసినటువంటి పరిస్థితి మర్చిపోయి పక్కన పెట్టేసి ఇవాళ న్యాయానికి సంకెళ్ళు పడింది, పడుతోంది అన్నటువంటి చర్చ చేయడం అనేది నాకు కూడా బాధాకరమే. ఎస్ సార్, తేజస్విని గారు ఎలా తీసుకుందాం? అందరికీ నమస్కారం అండి. రాజేంద్ర గారు, ఈరోజు అబ్దుల్ కలాం గారి జయంతి అండి. ముందుగా అబ్దుల్ కలాం గారు మనందరికీ ఇన్స్పిరేషన్. ఇలాంటి ఒక సెలబ్రేషన్ చేసుకోవాల్సిన టైంలో మనందరం కూడా సంకెళ్ళు వేసుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందండి. ఈ సంకెళ్ళు అనే ప్రోగ్రామ్ ఈరోజు ఫార్మల్గా ఇచ్చుండొచ్చు, కానీ గత 4 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో కళ్ళకి కనిపించని సంకెళ్ళు 5 కోట్ల మంది ప్రజలకి వాళ్ళ హక్కులకి సంకెళ్ళు ఆల్రెడీ పడ్డాయండి. 4.5 సంవత్సరం నుంచి ప్రతి ఒక్కళ్ళకి సంకెళ్ళు ఉన్నాయి, కాకపోతే అవి కళ్ళకి కనిపించట్లు, అంతే తేడా. కాబట్టి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, ఇది ఈరోజు స్టార్ట్ అయింది కాదు. ప్రభుత్వం రాగానే ప్రజావేదికను కూల్చినప్పుడు ఒక కరోనా టైంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని ఇబ్బందులు పెట్టి ఆఖరికి మరణించే వరకు చేసినప్పుడు, హిందూ దేవాలయాలపైన దాడులు జరిగినప్పుడు, రమ్య అనే యువతిని నడి రోడ్డు పైన అన్యాయంగా చంపేసినప్పుడు, లేదంటే మనకి ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు, సీఎం గారి ఇంటికి అతి సమీపంలోనే అత్యాచారం, సామూహిక అత్యాచారం జరిగినప్పుడు, ఆడవాళ్లపైన ఎన్ని దాడులు జరుగుతున్నా కూడా లేని చట్టాన్ని ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెప్పినప్పుడు, ఇవన్నీ జరిగినా కూడా ఒక్క చర్య కూడా తీసుకోనప్పుడే ఆంధ్రప్రదేశ్కి సంకెళ్ళు పడ్డాయండి. అలాగే మీరు ఇల్లీగల్ శాండ్ మాఫియా అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా కామన్ అయింది. అది ప్రశ్నించిన ఒక దళిత యువకుడిని స్వయంగా సాక్షాత్తు పోలీస్ స్టేషన్లోనే శిరోముండనం చేశారు. అతను, నాకు ఈ సమాజం మీద విరక్తి కలిగింది, నేను స్వయంగా పోలీస్ స్టేషన్లోనే నాకు శిరోముండనం చేశారు, నేను నాకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే హక్కు కూడా లేదు, నా రాజ్యాంగం కల్పించిన హక్కులు ఇక్కడ అమలు అవ్వట్లేదని రాష్ట్రపతి గారికి, నేను మావోయిస్టులలో కలిసిపోతాను అని అతను లెటర్ రాశాడండి. అంత దీనమైన పరిస్థితిలో ఉంది మన రాష్ట్రం ఈరోజు. రాష్ట్రపతి గారు ఆ రోజు రామ్నాథ్ కోవింద్ గారు, ద గార్డియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ అంటే, సో ఆయన ఇలాగ ఎంతమంది యువకులు మారుతారో, ఇలాంటి ఉద్యమం మొదలైతే రాష్ట్రానికి చాలా నష్టం అని చెప్పి ఆయన స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇమ్మీడియట్గా లెటర్ రాశారు, దీని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి అని. ఈరోజు రాష్ట్రపతి కూడా మారారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం మారలేదండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ శిరోముండనం కేసు మీద ఇప్పటికీ చర్య తీసుకోలేదు. ఆ రోజు న్యాయానికి సంకెళ్ళు పడ్డాయి. అర్ధరాత్రి 3 గంటలప్పుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్ కాపీలో పేరు లేకుండా, ఒక ఎవిడెన్స్ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి దాదాపు 12 గంటలు ఆయన్ని రోడ్ల మీద తిప్పి, 60 గంటలు నిద్ర ఆహారం లేకుండా ఇబ్బంది పెట్టి, కనీసం గవర్నర్కి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేయకుండా ఇల్లీగల్గా ఆయన్ని అరెస్ట్ చేసిన రోజు న్యాయానికి సంకెళ్ళు పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారు జైలుకి అటువైపు ఉన్నారు, మనం అందరం ఇటువైపు ఉన్నాం, అంతే తేడా. అంతకు మించి ఏమి లేదండి. వైసీపీ వాళ్ళు ఖైదీ ఖైదీ అంటున్నారు, ఖైదీ కాదండి చంద్రబాబు నాయుడు గారు. జుడిషియల్ రిమాండ్లో ఉన్న వాళ్ళని ఇన్నోసెన్స్ అంటారు, అది మినిమం నాలెడ్జ్ అండి, అది తెలుసుకోవాలి. జుడిషియల్ రిమాండ్లో మాత్రమే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఖైదీ అంటున్నారు కదా మీరు, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న ఖైదీ అయితే జైలు బయట 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత 4.5 సంవత్సరాలుగా ఖైదీలుగానే బ్రతుకుతున్నారు. కాబట్టి ఈరోజు మా అందరికీ సంకెళ్ళు పడ్డాయి అన్నది ఈ ప్రపంచానికి తెలియజేయడానికే ఈ ప్రోగ్రాం తీసుకున్నామండి. దీని ద్వారా అయినా ప్రపంచానికి మనం పడుతున్న కష్టాలు, రాజ్యాంగం ప్రకారం మనం కనీసం బేసిక్ ఫండమెంటల్ రైట్స్ కూడా నోచుకోని పరిస్థితిని ఈ ప్రపంచానికి తెలియజేద్దామన్నదే మా ప్రయత్నం. వెల్ డన్. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి అనేక అంశాలు మనం సీరియస్గా తీసుకున్నప్పుడు మరొక విషయాన్ని కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలు గ్రహిస్తున్నారు. మహిళలు ముందుకొచ్చి ముఖ్యంగా భువనేశ్వరి గారి సంయమనం, సహనం, తను చెప్తున్నటువంటి అనేకమైనటువంటి మార్గదర్శకాలు, మీ అందరినీ చూస్తున్నప్పుడమ్మా మాకు కూడా పెద్దవాళ్ళకు ఒకే మాట అనిపిస్తుంది, ఒకే భావం వస్తుంది, కంటే కూతుర్నే కనాలి అన్నటువంటి మాట నిజమేమో,
భువనేశ్వర్ గారిని కానీ మీలాంటి పిల్లల్ని కానీ అందరినీ చూస్తున్నప్పుడు ఇవాళ సత్యానికి సంకెళ్ళు పడ్డాయి అన్నటువంటి ఒక పోరాటమే మీరు చేస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నప్పుడు మీ అందరికీ చేతులెత్తి నమస్కరించాలని అనిపిస్తోంది. ఏదో చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని అంశాలను చర్చిద్దాం. యా శ్రవణ్ గారు, ఐ థింక్ యు ఆర్ ద రైట్ పర్సన్. ఒకటి న్యాయబద్ధమైనది, రెండు సామాజికంగా సంబంధించినటువంటి అనేక అంశాలకు వివాదాలుగా మారినటువంటి నేపథ్యంలో మీ వివరణే కావాలి, మీరు ఇచ్చే నమ్మకమే కావాలి. చివరిగా నేను ఒక లైన్ చెప్పాను, భారతీయ శిక్షా స్మృతిలో ఉన్నటువంటి లోతేంటో చూపించాలి ఇవాళ పాలకులకి అన్నటువంటి వాదన బలపట్టం కాదు, దాన్ని నిలబెట్టాలి. శ్రవణ్ గారు, ఇక్కడ ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి నిరసన ప్రదర్శన ఇప్పుడు మీ ద్వారా చూశాను రాజేంద్ర గారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేర నిరూపణ అయ్యేంతవరకు నిర్దోషి. సో చంద్రబాబు నాయుడు గారు నిర్దోషి అని, చంద్రబాబు నాయుడు గారు నిర్దోషిగా బయటకు రావాలి అని చట్టానికి సంకెళ్ళు, న్యాయానికి సంకెళ్ళు ఈ స్లోగన్ తోటి వాళ్ళు వాళ్ళకున్నటువంటి హక్కు, ఆ పార్టీ వారికి ఉన్నటువంటి హక్కు వాళ్ళు చేశారు. ఖచ్చితంగా ఎవరైనా సరే చేయాల్సిందే. ఈ హక్కు మీకుంటుంది, నాకుంటుంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది, రేపొద్దున అరెస్ట్ అయితే ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఉంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం దక్కకూడదు అనో, లేకపోతే నాకు న్యాయం దక్కాలనో, చంద్రబాబు నాయుడు గారికి న్యాయం దక్కాలనో కాదు. వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నట్టుగా, న్యాయానికి సంకెళ్ళు అన్నట్టుగా ప్రతి సందర్భంలో కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్ని, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి రైట్ని ప్రజలకు ఎగ్జిబిట్ చేసేటువంటి హక్కు వాళ్ళకుంది. అయితే ఇక్కడ ఒక ప్రాథమికమైనటువంటి అంశం గమనించాల్సింది ఏంటి అంటే, న్యాయానికి అన్యాయానికి స్లైట్ ఒక థిన్ లైన్ ఉంటుంది రాజేంద్ర గారు, థిన్ లైన్ ఉంటుంది. దాన్ని మనం చాలా స్పష్టమైన కోణంలో అర్థం చేసుకోవాలి. అరెస్ట్ అయిపోయి లోపల కూర్చున్న ప్రతి వ్యక్తి దోషి కాదు, లేకపోతే అన్యాయం చేసి బయటకు వచ్చిన ప్రతి వ్యక్తి నిర్దోషి కాదు. రెండు విషయాలు ఉంటాయి. ప్రతి సందర్భంలో నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలో, లేకపోతే వాళ్ళ మంత్రులు మాట్లాడుతున్నటువంటి మాటలు, చంద్రబాబు నాయుడు గారు అరెస్టు అయ్యి లోపల ఉంటే పరి మేము తప్పు చేసాం, ఇంకొకరు తప్పు చేసాం, కోర్టు ఎందుకు తప్పు చేస్తుంది, హైకోర్టు ఎందుకు తప్పు చేస్తుంది, సుప్రీంకోర్టు ఎందుకు తప్పు చేస్తుంది, వాళ్ళు రిలీజ్ చేయొచ్చు కదా, ఈ మాటలు మీతో పాటుగా చాలామంది పేటీఎం కుక్కలు మాట్లాడుతున్నాయి. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మిస్అప్రాప్రియేషన్కి రాష్ట్ర ప్రభుత్వ విధానం దోచుకున్న దానికి ప్రతి ఒక్కదాన్ని కంపేర్ చేయకూడదు. ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దోచుకున్న విధానం దేశ చరిత్రలోనే ఒక వినూత్నమైనది. ఆయన ఒక కొత్త భాషను చెప్పాడు, క్విట్ ప్రోకో అనేటువంటి పదం వచ్చిందే ఆయన దగ్గర నుంచి. అసలు అంటే హీ కాయిన్డ్ ఓన్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ. అంటే ఒక డిక్షనరీలో దోచుకోవటానికి, దాచుకోవటానికి అన్యాయం లేకపోతే అక్రమం ఎలా చేయాలి, ఐపీసీకి సిఆర్పిసికి అందని ఒక గొప్ప దాన్ని ఏమంటారంటే దోచుకొని దాచుకునేటువంటి దానికి డిక్షనరీలో లేని పదాన్ని సృష్టించినటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఉన్న ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు ఆయనతో ఎవరిని కంపేర్ చేయకూడదు. ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలో లేకుండా 370 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్, ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ కాదు, అంటే నాకు దాదాపుగా 300,000 కోట్ల రూపాయల సంపద రాబోతుంది అని 370 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినటువంటి ఏకైక వ్యక్తి ఈ దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు. 3.5-4 సంవత్సరాలలో అప్పుల నుంచి 100,000 కోట్ల రూపాయలకు అధిపతి అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే తండ్రి దగ్గర నుంచి అధికారం తీసుకొచ్చుకొని తద్వారా తన కంపెనీలో పెట్టుబడులు పెట్టించుకొని ఆ పెట్టుబడుల ద్వారా లీగలైజ్ చేసినటువంటి ఒక క్రైమ్కి నూతన భాషను చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అసలు దానికి ఆయనకి అని వేరే వాళ్ళని ఎలా కంపేర్ చేస్తాం సార్?
నేను మళ్ళీ మళ్ళీ చదివి వినిపిస్తాను. రాజేంద్ర గారు, ఇది అప్రస్తుతమైన ప్రజలకి ఒక స్పష్టమైన సందేశం వెళ్ళాలి. ఆధారాలు లేకుండా అరెస్టు చేసి ఆధారాలు సేకరిస్తాము అని చెప్పినటువంటి విధానానికి నేను అదే ఒక స్లైట్ థిన్ లైన్ ఉంటుందని చెప్పాను కదా. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి మేము ఆధారాలు సేకరిస్తున్నాము అని చెప్పటం ఒక పద్ధతి అయితే, జగన్మోహన్ రెడ్డి మీద దాఖలైనటువంటి రిట్ పిటిషన్ నెంబర్ 794-6604 అండ్ 6979 ఆఫ్ 2011 10/8/2011 ఈయన దాచుకున్నటువంటి డబ్బుని సిబిఐ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసి దాని మీద 6 నెలల పాటు ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ యాన్సియస్ హీరింగ్ ఇచ్చి అంతా జరిగిన తర్వాత ఇచ్చినటువంటి జడ్జిమెంట్తో కట్టినటువంటి కేసులు ఒక పక్క, ఒక్క రూపాయి దొరకకుండా, ఒక్క రూపాయి ఆయన దగ్గర ట్రయల్ మనీ ట్రయల్ దొరకకుండా, ఒక్క ఎలిగేషన్ లేకుండా, షల్ కంపెనీల నుంచి ఎగ్జామినేషన్ లేకుండా, బ్యాంక్ స్టేట్మెంట్లు లేకుండా, ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా అరెస్ట్ చేసిన విధానం ఇంకో పక్క. ఇవి రెండు కూడా రెండు వైపులా మీరు స్లైట్ ఈ వేరియేషన్ ప్రజలు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి కేసులో జరిగినటువంటి అంశాలు, రాజేంద్ర గారు, ఇది బోర్న్ ఆన్ రికార్డ్, ఇట్ ఈస్ ద జడ్జిమెంట్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్టు, నేను ఏమి ఇంటర్ప్రెట్ చేసింది లేదు, ఇది ఆన్ రికార్డు, హైకోర్టు ఎగ్జామిన్ చేసిన తర్వాత. అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు కట్టకముందు జరిగినటువంటి జడ్జిమెంట్ సార్. ఇది జగన్మోహన్ రెడ్డి గారిని ఇమ్మీడియట్గా ఆయన మీద ఎలిగేషన్ రాగానే రిట్ పిటిషన్ వేసి లోపలేలా శంకర్రావు గారి రిట్ పిటిషన్ వేసిన తర్వాత తద్వారా ఫస్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ వేసి ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఈయన ఆస్తులన్నీ ఎగ్జామిన్ చేయించి తద్వారా సిబిఐ ప్రాథమిక విచారణ జరిపి తద్వారా 10 సార్లు 5 సార్లు 3 సార్లు 4 సార్లు పిలిచి ఎగ్జామిన్ చేసి పూర్తి అకౌంట్స్ సాధించి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇక ఈయన సాధించ అబద్ధాలు చెప్తున్నాడు, ఈయన సహకరించడం లేదని అప్పుడు అరెస్ట్ చేసిన విధానానికను ఎఫ్ఐఆర్ల పేరు లేకుండా, ఒక్క రూపాయి మనీ ట్రయల్ లేకుండా, ఒక్క రూపాయి ఆయన దగ్గర దొరకకుండా, ఒక్క అకౌంట్ ఎగ్జామిన్ చేయకుండా ఆల్ ఆఫ్ సడన్ వెళ్ళిపోయి ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా 2016 జరిగిన ఎఫ్ఐఆర్కి ఎలిగేషన్కి 2021 ఎఫ్ఐఆర్ కట్టి 2023 ఈయన పేరు పెట్టి తీసుకొచ్చి సిబిసిఐడి ఆఫీసు కూర్చోబెట్టి ఎఫ్ఐఆర్ కట్టి ఈయన పేరు ఎఫ్ఐఆర్లో చేర్చున్నట్టు మెమో చేసిన దేనికి ఈ రెండు విధానాలను కూడా రెండు డిస్టింక్షన్ చేయాలి. నేను హానరబుల్ హైకోర్టు ఆర్డర్ ఒకసారి చదువుతాను రాజేంద్ర గారు, ప్లీజ్ అలో మీ ఫర్ 2 మోర్ మినిట్స్. మిస్టర్ ఎంఎస్ జగతి పబ్లికేషన్స్ ఫ్రమ్ విత్ ది రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఇన్ఫార్మ్డ్ అలాట్మెంట్ ఆఫ్ షేర్స్. ది లిస్ట్ ఆఫ్ అలాట్మెంట్ షోస్ అలాట్మెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ గిల్క్రిస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 5,55,554 షేర్ వర్త్ ఆఫ్ వాల్యూ ఆఫ్ 91,944 crores 43,900 rupees. ఆల్ఫా విల్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 4,16,666 షేర్ వాల్యూ రూపీస్ 1,04,058,33,000. ఆల్ఫా ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 2,50,000 షేర్స్ వర్త్ ఆఫ్ రూపీస్ 8,75,000 crores లిమిటెడ్ అండ్ సందీప్ శాండ్స్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 6,66,664 షేర్స్ వర్త్ ఆఫ్ రూపీస్ 22,033,32,400 అండ్ ఆల్సో జీఓఎంఎస్ నెంబర్ 29 డేటెడ్ 7/7/2008 వ్యాన్ పిక్ జీవో జీఓఎంఎస్ నెంబర్ 30 డేటెడ్ 10/7/2008 అవార్డింగ్ 2,000 ఏకర్స్ ఈచ్ ఆఫ్ 1 ప్లాట్స్ అండర్ వ్యాన్ పిక్ ప్రాజెక్ట్ ఆన్ బుల్డ్ ఆపరేటర్ అండ్ ట్రాన్స్ఫర్ బేసిస్. హవెవర్ ది జీవోస్ నాట్ ప్రొడ్యూస్డ్ బట్ ది ల్యాండ్ సోన్సో. ఇక్కడ రాజేంద్ర గారు, ఈ జీవోల ద్వారా 2,000 ఎకరాలు వ్యాన్ పిక్కి ట్రాన్స్ఫర్ చేసి వితౌట్ ఎనీ గవర్నమెంట్ వాల్యుయేషన్, తద్వారా వీళ్ళ కంపెనీలోకి పెట్టుబడులు తీసుకొచ్చుకున్నటువంటి విధానాన్ని ఎగ్జామిన్ చేసి ఆ ఎగ్జామినేషన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించిన విధానాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారిని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రాజేంద్ర గారు, చంద్రబాబు నాయుడు గారిని నేను ఒక వ్యక్తిగా చూడటం లేదు. బికాస్ ఒక రాష్ట్ర పార్టీ, ఒక దేశంలో 40 సంవత్సరాలు ఒక రాజకీయం చేసినటువంటి వ్యక్తిగా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తిగా, ఒక ప్రజాస్వామ్యవాదిగా ఒక విధంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన ఫ్యాక్షనిస్ట్ అయితే, భావజాలం నుంచి వచ్చిన వ్యక్తి అయితే కాదు. నాకున్న నాలెడ్జ్లో కొన్ని
సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యాలు ఆయనకి నాకు ఉండొచ్చు, మా కమ్యూనిటీలకు వాళ్ళ కమ్యూనిటీలకు ఉండొచ్చు, అవి ఈ సందర్భంలో మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ నేనేమంటానంటే, ఇంత ప్రజాస్వామ్యంగా 40 సంవత్సరాలు సీనియర్గా ఉన్నటువంటి 73 సంవత్సరాల వ్యక్తిని ఈరోజు జైల్లో పడేసి బొబ్బలు వచ్చేటట్టుగా, చర్మంకి వచ్చేటట్టుగా, ఈరోజు ఆయనకి ప్రాణానికి కూడా హాని తలిపించేటట్టుగా చేస్తున్నటువంటి మీ కేసుకి, మీరు చేస్తున్నటువంటి పరిపాలనకి అలాంటి వ్యక్తిని ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకే విలువ లేకపోతే, రేపొద్దున మాలాంటి వ్యక్తులు రాజకీయాలు చేయాలనుకొని కొత్తగా పార్టీలు పెట్టుకొని 10 రూపాయలు 20 రూపాయలు పోగేసుకుని చిన్నా చిత్తగా వాళ్ళని అయ్యా బాబు అని పిలుస్తుంటే రేపొద్దున మా వెనక ఎవరు వస్తారు రాజేంద్ర గారు? ఒక పార్టీని గల్లగజ్, నేను ఇంకొక మాట చెప్తాను రాజేంద్ర గారు, నాకు టైం పర్మిట్ చేస్తుందో నాకు లేదు తెలియదు, కానీ ఒక వ్యక్తి తెలుగుదేశానికి సంబంధించి రీసెంట్ గా కన్వీనర్ గా అపాయింట్ అయిన ఒక వ్యక్తి నాకు ఈ మధ్యకాలంలో కాల్ చేసి 36 కేసులు పెట్టారంట. నౌ హీఈస్ ఇన్ హైదరాబాద్, ఈవెన్ హీఈస్ నాట్ ఈవెన్ అలోయింగ్ ఇన్ ది ఇన్సైడ్ ది కాన్స్టిట్యూన్సీ ఆల్సో. భయపడిపోతున్నాం సార్, నేను కొత్తగా వచ్చాను రాజకీయాల్లోకి, నేనేదో బాగా చేస్తున్నానని నా పేరు అనౌన్స్ చేశాడని నీ కాన్స్టిట్యూన్సీ రివీల్ చేయను. ఆయన రాకుండా కాన్స్టిట్యూన్సీలోకి రేపొద్దున మంచి మంచి అతనికి ఉన్నటువంటి పలుకుబడికి ఆయన రాకుండా కాన్స్టిట్యూన్సీకి ఆయన నరకం చూపిస్తుంటే రేపొద్దున మాలాంటి వ్యక్తులు ఎవరు తిరుగుతారు? మాలాంటి వ్యక్తులు వెనుక ఈ రాజ్యాంగంలో నేను ఇంకొక మాట చెప్తా, Y0 175 అంటుంటే Y0 175 అంటే ఈ పద్ధతిలో అవలంబించి Y0 175వా? ప్రతిపక్ష నాయకులను లోపలేయటం, మాలాంటి వాళ్ళని బయటకు రానికపోవటం, మాలా తిరిగే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇదంతా చేసుకుని నువ్వు Y0 175 అనౌన్స్ చేసుకున్నావా? ఇస్ ఇట్ కాల్డ్ ఫెయిర్ ప్లే? ఆర్ యూ ప్లేయింగ్ అ ఫెయిర్ పాలిటిక్స్? అంటే ప్రతిపక్ష నాయకుల్ని మాలాంటి వాళ్ళని అందరినీ భయపెట్టి లోపలేసి పాకిస్తాన్ లాంటి ఒక ఉగ్రవాద దేశం లాగా నువ్వు ఈరోజు రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం చేసి గెలుద్దాం అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, నేను ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని సైకో అనల, నవ్ ఐఎమ్ కాలింగ్ సైకో జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఖచ్చితంగా దీనికి యూ విల్ పే కాస్ట్ టు ది ఎవ్రీ యాక్ట్ వాట్ యూ హ్యావ్ డన్ ఇన్ వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. బట్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే, మీరు రేపొద్దున చరిత్రలో ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోవటానికి ఇదిగో ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా మిమ్మల్ని రేపొద్దున దోషిగా నిన్ను ప్రజల ముందు నిలబడతాయని ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఆన్ బిహాఫ్ ఆఫ్ పబ్లిక్ అట్ లార్జ్. ఎస్ శ్రవణ్ గారు, ఇక్కడ మీరు అన్నట్టుగా రాష్ట్ర ప్రజలు ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని గుర్తించాలి, ఆయన ఆల్రెడీ దోషే, కానీ ఆయన డిక్షనరీలో దోషికి అలాగే నిర్దోషికి పెద్ద తేడా తెలియదు. ఆయనకి తెలిసినా తెలియకపోయినా ఒక మాట అయితే మనము వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి, విచారణలో ఉన్న వాళ్ళని దొంగలు అనేయచ్చు, దోచేశారని చెప్పచ్చు, వాళ్ళ డిక్షనరీ ప్రకారం, వాళ్ళ విధానం ప్రకారం, వాళ్ళ భావదారిద్ర్యాన్ని మనం కూడా అనుసరిస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని మరి మనం ఏం పిలవాలి? ఆర్థిక ఉగ్రవాదందామా, ఆర్థిక నేరస్తుడందామా, ఆర్థికమైనటువంటి తీవ్రవాదందామా? లెట్ దెమ్ డిసైడ్. సందేహం అక్కర్లా, జనాన్ని భయపెట్టే 175 సాధిద్దాము అన్నటువంటి ఒక పిచ్చి ప్రేలాపనలో వాళ్ళు ముందుకెళుతున్నప్పుడు ప్రజాస్వామ్యం వాళ్ళకి తెలీదా అని మనము చర్చలు చేయాల్సిన అవసరమే లేదు. ఐ డోంట్ థింక్ దట్ ఇట్ మే బీ ఏ యూజ్ఫుల్ ఫర్ సొసైటీ ఆర్ ఫర్ దెమ్ ఆర్ ఫర్ అజ్. ఎనీ చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ తేజస్విని గారు. చంద్రబాబు గారి ఆరోగ్యం గురించి ప్రతి తెలుగువాడు అంతో ఇంతో ఆందోళనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు. ఇది అత్తగారు ఇలా ఏసీలు అవి మీరు డిమాండ్ చేయడానికి అని, మరి దీన్ని ఎలా తీసుకోవాలి? ఈరోజు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రాజేంద్ర గారు, ఊహ తెలిసిన రోజు నుంచి టీవీలో న్యూస్ పేపర్లో చంద్రబాబు నాయుడు గారిని చూడని రోజు లేదు, న్యూస్లో ఆయన గొంతు వినని రోజు లేదు. కానీ మొట్టమొదటిసారి ఆయన గొంతు విని ఆయన్ని రాష్ట్ర ప్రజలు కళ్ళారా చూసి 36 రోజులు అవుతుందండి. కాబట్టి మేము ఆయన ఇంత అన్యాయంగా అరెస్ట్ అయ్యారు, ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా అని మేము అందరం ఎదురు చూస్తుంటే, ఆయన హెల్త్ గురించి విన్న మాటలు చూస్తే చాలా బాధ, ఆవేదన, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎందుకు ఇలా చేస్తున్నారు, కక్ష సాధింపు ఎంతవరకు అన్న కోపం మా అందరిలో వస్తున్నాయండి. ఇందాక శ్రవణ్ కుమార్ గారు కూడా చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఖైదీ కాదండి, హీఈస్ జస్ట్ అక్యూజ్డ్, హీఈస్ నాట్ ఏ కన్విక్టెడ్ ప్రిజనర్. అది ముఖ్యంగా వైసీపీ నాయకులు, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆయన ఒక ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి, దాదాపు సౌత్ ఇండియాలోనే హీఈస్ ద ఓన్లీ పర్సన్ విత్ ఎన్ఎస్జీ సెక్యూరిటీ. అలాంటి ఒక వ్యక్తిని ఈరోజు కనీస ప్రొటెక్షన్ జైల్లో లేకుండా,
ప్రాపర్ హెల్త్ కేర్ మెజర్స్ జైల్లో లేకుండా ఒక తినడానికి టేబుల్ కావాలంటే పర్మిషన్ కోసం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తినడానికి టేబుల్ పర్మిషన్ కోసం లెటర్ల మీద లెటర్లు రాయించేటట్టు అరుగు మీద పడుకోబెట్టి చన్నీళ్ళ స్నానం చేయించి రాజమండ్రి క్లైమేట్ అని అందరికీ తెలిసిందే. అలాంటి క్లైమేట్లో ఆయన డీహైడ్రేషన్తో బాధపడుతుంటే ఒక చిన్న కూలర్ కూడా ఈ రోజు వరకు ప్రొవైడ్ చేయకుండా, ఇప్పుడంటే కోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఏసీ ప్రొవైడ్ చేస్తున్నారు. నిన్నటి వరకు కూడా ఆయన ఇబ్బంది పడ్డారు. అలాగా ఇంత భయంకరమైన ట్రీట్మెంట్ అవసరమా అండి? పోనీ నేరస్తులందరూ, మన రాష్ట్రంలో ఉన్న నేరస్తులందరూ ఇదే రకమైన శిక్ష అనుభవిస్తున్నారా? చక్కగా నేరాలు నిరూపితమైన వాళ్ళు కూడా రోడ్ల మీద హాయిగా తిరుగుతున్నారు, అది మన రాష్ట్రంలో పరిస్థితి. మరి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఎందుకండి ఇంత ఇబ్బంది పడుతున్నారు? ఇప్పుడు మీరు చెప్పారు ఆయన అత్తగారింటిలో ఉన్నారా లేకపోతే జైల్లో ఉన్నారా అని వైసీపీ నాయకులు అంటున్నారు. ఆయన ఏ రోజు లగ్జరీ కోరుకోలేదండి. మీరు ఇప్పుడు చెప్పినా కూడా రాష్ట్ర ప్రజలు నమ్మరు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు ఏ రిసోర్సెస్ లేకపోయినా, ఈ రాష్ట్రంలో ఒక ఒక భవనం కూడా లేకపోయినా క్యారవాన్లో ఉండి పరిపాలన చేస్తాను అన్న ఒకే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అండి. ఆ రోజు ఆయన సౌకర్యాలు కోరుకొని ఉండుంటే ఇంద్రభవనం లాంటి ఇల్లు ఈ రోజుకు వెలిసేది. చంద్రబాబు నాయుడు గారు సౌకర్యాలు కోరుకునే వ్యక్తి అంటే రాష్ట్ర ప్రజలు కొత్తగా నమ్మరండి. హుదూద్ వచ్చినప్పుడు అర్ధరాత్రి 3 గంటలకు క్యారవాన్లో పడుకొని 3 గంటలకు రోడ్ల మీద తిరిగారండి వీళ్ళు, అధికారులు చెప్పిన పనులన్నీ జరిగాయా లేదా చూడడానికి. అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మీరేదో ఆయన లగ్జరీ కోరుకున్నారు అంటే రాష్ట్ర ప్రజలే కాదు మీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా నమ్మరండి. ఆయన గురించి ప్రపంచం మొత్తం తెలుసు. ఒక ఆయన అడిగింది లగ్జరీ కాదండి, ఆయన హక్కులని ఆయన అడుగుతున్నారు. ఆయనకి జైల్లో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అన్న బేసిక్ రైట్ కోసం ఆయన ఫైట్ చేస్తున్నారు. ఒక 73 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి డీహైడ్రేషన్తో బాధపడుతుంటే ఈ దేశ జీడిపిని పెంచడానికి అత్యంత దోహదపడిన ఒక వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని దేశంలో ప్రపంచంలో 1 స్థాయిలో ఉంచిన వ్యక్తి, ఇలాంటి మాలాంటి కోట్ల మందికి జీవితాలను ఇచ్చిన వ్యక్తి ఈరోజు ఇంత ఇబ్బంది పడుతుంటే మీరు దాన్ని కూడా వ్యంగ్యం చేస్తున్నారంటే మీకు మనస్సాక్షి ఉందా అండి? ఈ రాష్ట్రానికి ఎంతో చేసిన వ్యక్తి అండి, కనీసం రాష్ట్రం మీద ప్రేమతో ఆలోచించండి. పార్టీని పక్కన పెట్టి కనీసం రాష్ట్రం గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇంకొకటి, కోర్టులు ఏసీ ఇవ్వమని అన్న తర్వాత వైసీపీ నాయకులు ఎంతోమంది అపహాస్యం చేస్తున్నారు. కోర్టులను గౌరవించడం నేర్చుకోవాలండి మనందరం. ఈరోజు కోర్టులో ఎన్ని జరుగుతున్నా కూడా తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఎవ్వరు ఒక్క మాట అనట్లేదు. ఎందుకంటే అది కోర్టులకు ఇవ్వాల్సిన గౌరవం. కోర్టులు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ పైన మాకు అత్యంత నమ్మకం ఉంది, దాన్ని గౌరవిస్తాం. కాబట్టి కోర్టులు ఇచ్చిన తీర్పును కూడా అపహాస్యం చేసే పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనంతో ఉద్యోగాలు తీసుకుంటున్న కొంతమంది సలహాదారులు ఈరోజు ఉన్నారు. 2013 బై ఎలక్షన్స్ అండి, మీరు లగ్జరీ అంటున్నారు కాబట్టి వాళ్ళు, నేను ఒక ఎగ్జాంపుల్ కోట్ చేద్దాం అనుకుంటున్నా. 2013లో బై ఎలక్షన్స్ జరిగినప్పుడు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అప్పుడు జైల్లో ఖైదీగా ఉన్నారు. ఆయన టీవీ డిమాండ్ చేస్తే టీవీ ఇప్పించారు. టీవీ ఇప్పిస్తే బై ఎలక్షన్స్ మొత్తాన్ని మార్నింగ్ టు ఈవినింగ్ టీవీలో వాచ్ చేశారు. అది ఆ రోజు టీడీపీ నాయకులు ఎవరు లగ్జరీ అనలేదే. ఇన్ఫ్యాక్ట్ అది అవసరం లేదు జైల్లో ఉన్న ఖైదీకి. కానీ ఆ రోజు ఏ రోజు టీడీపీ వాళ్ళు దీని మీద వ్యాఖ్యలు చేయలేదు, అది లగ్జరీ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హెల్త్ కోసం అడిగితే అది లగ్జరీ ఎలా అవుతుందండి? ఈరోజు ప్రపంచాన్ని మార్చగల శక్తి ఉన్న వ్యక్తిని 4 గోడల మధ్యలో బంధించేశారండి. ఈరోజు ఆయన ఇంత ఇబ్బంది పడుతూ ఇలాంటి కండిషన్లో ఉన్నా కూడా ములాఖత్తుకు వెళ్ళినప్పుడు కృష్ణా జలాల గురించి అడిగారు. అది ఆయనకి రాష్ట్రం మీద ఉన్న ప్రేమ. ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మనందరికీ చాలా అవసరం అండి. అందుకే మేమందరం ఈరోజు పోరాటం చేస్తుందంతా ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఆయన కుటుంబానికి కాదండి, మాలాంటి వాళ్ళ ఎంతో మందికి. మేము కనీసం సెటిల్ అయిపోయామండి మా లైఫ్లో. మేము బెంగళూరులోను, హైదరాబాద్లోను, యుఎస్, యూకే, ఆస్ట్రేలియాలోను సెటిల్ అయిపోయారు. నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే మాకు భయం వేస్తుంది. ఇలాంటి ఒక నాయకుడిని మనం కాపాడుకోకపోతే మన రాష్ట్ర ఫ్యూచర్ ఏమైపోద్ది అని భయం వేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు దేశ ప్రజల ఆస్తి అండి, ఆయన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. రాష్ట్ర ప్రజలను నేను ఒక్కటే వేడుకుంటున్నా, ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు, ఆయనకి ఇవన్నీ కొత్త ఏం కాదు. ఆయనకి ఇప్పుడు ఏదో ఆంధ్రప్రదేశ్, ఆయనకు ఆయన చేసిన నేరం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్ మీద ఇంత ప్రేమ పెట్టుకోవడమే. అదే ఈరోజు ఆయన జైలు దాకా తీసుకెళ్ళింది. ఆయనకి రాష్ట్రంతో అవసరం కాదండి, మన రాష్ట్రానికి మనకి ఆయనతో అవసరం. కాబట్టి మీరందరూ కూడా ఒక 73 ఏళ్ల వ్యక్తిని ఇంత బాధ పెడుతున్నారు, ఆయన బేసిక్ రైట్స్ ఇవ్వకుండా అన్న దాని గురించి ప్రతి ఒక్కరు గళమెత్తాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఓకే, తేజస్విని గారు. శ్రవణ్ గారు,
సంఖ్యలు పడ్డాయి న్యాయానికి అన్నటువంటి భావన పెరిగినటువంటి నేపథ్యంలో వాటిని ఎలా బ్రేక్ చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన చెప్పండి. అంటే ఇప్పుడు నా ముందు మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఎవరు నాకు తెలియదు, కానీ బట్ వాటిల్లో మంచి ఉండొచ్చు చెడు ఉండొచ్చు, దాంట్లో నేను కొన్ని విభేదిస్తాను కొన్ని అంగీకరిస్తాను, అది వేరే విషయం. కానీ ఒక విషయం మాత్రం నేను చాలా ఫామ్గా చెప్తాను సార్. నేను ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక నేను ఇంతకుముందు ఒక న్యాయమూర్తిగా ఉన్నప్పుడు నాకు బాగా ఒక అంశం చాలా బాగా గుర్తుంది. ఆ సందర్భంలో అంటే ఎందుకంటే మంచో చెడ్డో మేము ఆ రాజ్యాంగం చదవటం వల్ల మాకు కొన్ని పిచ్చిభావాలు ఏర్పడిపోయినాయి. ఆ పిచ్చిభావాల్లో నుంచి ఇప్పటికి మేము బయటికి రాలేము. మాకు పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ను పెట్టినా కూడా మేము అదే మాట్లాడతాం. మంచో చెడ్డో అది వేరే విషయం, మేము దానికి ఫిట్ అవుతామా ఫిట్ కామా, రాజకీయాలు మాకు ఫిట్ అవుతాయా ఫిట్ కావా, అబద్ధాలు ఆడగలమామా మాకైతే తెలీదు. కానీ మాకు ఒక సాడిజం ఉంది. ఆ సాడిజం ఏంటి అంటే సమాజం బాగుండాలి, సమాజం బాగుండాలి, ప్రజాస్వామ్య విలువలు నిలబడాలి, మంచి అనేది పెరగాలి వీలైనంత వరకు, అది మా కన్సర్న్. అల్టిమేట్ లేకపోతే జడ్జి పోస్ట్ వదిలేసుకొని బయటకు వచ్చి వాడి చేత వీడి చేత ఆ ప్రదీప్ చేత గాడి చేతను ఇక్కడికి వచ్చిన గడ్డంగాడి చేతను వీళ్ళందరి చేత నీతులు చెప్పుకునే స్థాయిలో మేము ఎందుకున్నాం? అలాంటి వాళ్ళు మా దగ్గర అంత దూరం నుంచో కూడా మాట్లాడటానికి స్థాయి లేని వాళ్ళందరి చేత ఎందుకు అనిపించుకుంటున్నాం? ఎందుకు అనిపించుకుంటున్నాం అంటే నేను ఒక అంశం మాత్రం చాలా క్లియర్గా చెప్తా. మేము అప్పుడు వర్క్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయం ఒకటి మాత్రం నేను చాలా మెచ్చుకుంటా. ఒక బాలసుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ మీద ఒక ఎంపీ తన బస్సును ఆపాడని చొక్కా పట్టుకునేంత పని చేసినప్పుడు ఆయన్ని ఆ ముఖ్యమంత్రి హోదాలో ఉండి వీణా అది మీడియాలో ఒక అంశంగా వస్తే వెళ్ళిపోయి క్షమాపణ చెప్పించాడు ఎంపీని. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆఫీస్కి వెళ్ళి క్షమాపణ చెప్పి ఆ ఎంపీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆ ట్రాన్స్పోర్ట్ బిజినెస్నే వదిలేశాడు. ఈరోజు నాకు తెలిసినంత వరకు రియల్లీ వీ అడ్మైర్ ఆ పర్టికులర్ సందర్భంలో ఒక ముఖ్యమంత్రి ఒక ఎంపీని పంపించి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీకి కాళ్ళు పట్టించి క్షమాపణ చెప్పించాడు అంటే అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. ఆయన ఏదో కాన్ఫరంటేషన్ జరిగింది అనేది మీడియాలో వచ్చింది. కాన్ఫరంటేషన్ జరిగిన యూ షుడ్ నాట్ బిహేవ్ విత్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇన్ సచ్ ఎ మేనర్. అది వెళ్ళి చెప్పించారు. అలాంటి లా ఒబెడింగ్ సిటిజన్ ఆయన. ఈ రోజు రౌడీ షీటర్లు లేని సమాజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తుంది అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ లేకపోతే ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చే విషయంలో కానీ ఒక న్యూ ఇన్నోవేటివ్ థాట్స్ని తీసుకొచ్చే విషయంలో కానీ అమెరికాలో వెళ్ళిపోయి బిల్ క్లింటన్ లాంటి బిల్ గేట్స్ లాంటి వ్యక్తులను తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి కొంత టెక్నాలజీ పరిచయం చేయడంలో కానీ హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కట్టడంలో కానీ ఇప్పటి వరకు ఆయన పెట్టినటువంటి 28 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో న్యాయం జరిగింది. అలాంటి వ్యక్తిని నిజంగా తప్పు చేసి ఉంటే మేము బాధపడేవాళ్ళం కాదు, కానీ అన్యాయంగా తీసుకొని లోపల పెట్టి ఎందుకు పెట్టారు కూడా నేను చెప్తాను రాజేంద్ర గారు. ఎందుకు పెట్టారు అంటే ఈ సందర్భంలో 4.5 సంవత్సరాల తర్వాత రేపొద్దున దసరాకి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వెళ్ళాలి అని అలా విశాఖపట్నం వెళ్లే సందర్భానికి ఆయనకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ ఇంకొకరు కానీ ఎవరు ముందుకు రాకూడదు, మీడియా మొత్తం దీని చుట్టూనే తిరగాలి, విశాఖపట్నం వెళ్లే సందర్భంలో ఎవరు కూడా ఆయనకి అడ్డు రాకుండా ఉండాలి అంటే ఈ విధమైనటువంటి ప్లాన్ చేసి ఒక ప్రీ ప్లాన్డ్ విషయంలో చేసినటువంటి దుర్మార్గం తప్ప దీంట్లో నిజాలు ఉన్నాయని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్ ఇన్వెస్టిగేషన్ చూసి మాట్లాడుతున్నా. ఈ ప్రభుత్వ అధినేతకు సంబంధించినటువంటి మనస్తత్వాన్ని మీరు ఒక్క మాటలో చెప్పారు. మొత్తం ఫెయిల్యూర్స్ని పక్కన పెట్టేటటువంటి పరిస్థితిగా, అలాగే డైవర్ట్ చేసినటువంటి దశగా, అలాగే ఈయన ఉత్తరాంధ్రను ఉద్ధరించే ఉత్తర కుమారుడిగా అక్కడికి వెళ్ళి సరదాగా సాగర తీరంలో ప్రజల డబ్బుతో ఆయన చెప్తున్నటువంటి అవ్వా తాతల డబ్బు, అలాగే అక్క చెల్లెళ్ళు కట్టినటువంటి పన్నులు 500 కోట్లను తన విలాస భవనానికి నిర్మాణానికి వినియోగించుకున్నటువంటి పెత్తందారుడు ఖచ్చితంగా మనల్ని అందరినీ డైవర్ట్ చేసినటువంటి పరిస్థితే. లేని కేసు సృష్టించడము అని అంటే మనం ఇన్నాళ్ళు ఎందుకు అని ఆలోచించాం. ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి అక్కడికి వెళుతున్నటువంటి తరుణంలో ఎవ్వరూ అడ్డుకోకుండా అలాగే మనల్ని అందరినీ వేరే చర్చల్లో నిమగ్నం చేయటం అనేది ఎక్సలెంట్, మహామేధావి. ఎనీహో, ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రవణ్ గారు అలాగే తేజస్విని మీకు కూడా అమ్మా ఇద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక నమ్మకాన్ని పెంచుకోమని గుర్తు చేస్తున్నా.
న్యాయం ఎప్పుడు నిలబడుతుందని, ధర్మం ఎవడు చెరబట్టలేడని ఆ నమ్మకాన్ని పెంచుకోమని, ప్రజలను నిబ్బరంగా ఉండమని, దాంతోపాటు ఇవాళ సంయమనంతో సహనంతో ఆయన భార్య తల్లిలా ఆయన్ని కాపాడుకుంటూ వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఆరోగ్యాన్ని దగ్గరగా ఉండి తీసుకున్నటువంటి దశలో ఇవాళ ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో కూడా మొక్కవోని ధైర్యంతో ఆమె నిలబడటం, అలాగే అనేక మంది మహిళలు ఇవాళ రాష్ట్రంలో ఆయన బయటికి రావాలని కోరుకుంటూ ఒక ఉద్యమ ప్రదర్శన నిరసన ప్రదర్శన చేస్తున్నటువంటి ఈ నమ్మకాన్ని ఇలానే కొనసాగించాలని ఆశిస్తూ మీ రాజేంద్ర.